రోటీ శాసన సభ్యులు ముఖా గోపాల్ గారు, మా తండ్రి సమానులు గంజీ రాజమండ్రి గుప్త గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెద్దదిస్తా ఉంది. ఈ వయసులో కూడా కరోనా భయపడకుండా ముందు పెట్టేసి తాను వయసులో నేనున్నాను చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. నిన్ననే ఫోన్లో సంభాషిస్తూనే చెప్పిన అన్న, ఇంకా యువకుడు అనుకోకుండా జాగ్రత్త ఉండు, కరోనా ఇంకా పోలేదు, నువ్వు మాస్కులు పెట్టు, అక్కడక్కడ మాస్కులు తీసి ఫోటో చూస్తున్నావు అని చెప్తే దేని మాస్కులు పెట్టుకొని పోతున్నా అంటే, దీనైనంత మట్టుకు వ్యాక్సిన్ వచ్చేసి కరోనా భయంలో పడుతూ నువ్వు అవాయిడ్ చేయని చెప్పేసి నేను వారికి చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ మహేష్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు, సోదరి సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఐవీఏ ఆధ్వర్యంలో మన సోదరుడు ఉప్పల శ్రీనివాస్ గారికి సన్మానం చేస్తున్నందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ అన్యగా భావించారు. అనుకోకుండా నిజామాబాద్ నుంచి నా నియోజకవర్గం నుంచి ముఖ్య కార్యకర్తలు ఇచ్చేసి కవితక గారి ఆధ్వర్యంలో మీటింగ్ నడుస్తూ ఉంది. ఆ మీటింగ్ మధ్యలో నుంచి నేను పర్మిషన్ తీసుకుంటా ఉంది. నేను ఎప్పుడో వస్తాను చెప్పినటువంటి కార్యక్రమం కాబట్టి నేను వెళ్ళి వీరేంత త్వరలో వస్తాను చెప్పి వారికి వచ్చాను కాబట్టి నేను వెనక తప్పడం లేదు. అందుకే ముఖా గోపాల్ గారిని కూడా నేను రిక్వైర్ చేయడం జరిగింది. మన ముఖా శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఏదైతే ఎప్పుడు వయసులో ఏ మీటింగ్ పోయినా కూడా మనం మాట్లాడే కొన్ని విషయాలు ఏంటంటే, రాజకీయంగా మనం వెంటబడము, వ్యాపారంలో ఉన్నప్పటికి కూడా, సేవలో ఉన్నప్పటికి కూడా, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నప్పటికి కూడా, అన్నా సత్రాలు కట్టిస్తున్నప్పటికి కూడా, ఏ పార్టీ అయినా కూడా వయసులు అంటే చివరి వరుసలో వెళ్ళేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వయసులో చాలా పెద్దపీట వేసారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినంత పెద్దపీట కేసీఆర్ గారు వేసి అంటే, పేద వయసుల కోసం స్కీములు పెడుతూనే, ఒక రెండు నిమిషాలు, పేద వయసుల కోసం స్కీములు పెడుతూనే, పేద వయసుల కోసం మోడుప్పల్లో అసలు ఉప్పల్ బగాయంత 5 ఎకరాల స్థలం ఇస్తూనే, రాజకీయంగా కూడా మీరు ముందుండాలని చెప్పేసి 3 సార్లు నాకు టికెట్ ఇచ్చింది. దాని తర్వాత కోరెడ్డి దామోదర్ గారిని చైర్మన్ చేశాడు, అదేవిధంగా బుల్లం సంపత్ గారిని చైర్మన్ చేశాడు. కానీ అక్కడితో వారు ఆపలేదు. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ముందు ఒక ఎమ్మెల్సీ, 2 చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారికి, అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అంటే రాజకీయంగా కూడా పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ వైశాఖల తరఫున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఇచ్చినప్పుడు మనం గౌరవించుకోవాలి. మన